రాహుల్ గాంధీపై ఈడీ విచారణను నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన భవన్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది కాంగ్రెస్ శ్రేణుల ఆందోళనలు రణరంగంగా రాహుల్ గాంధీపై ఈడీ విచారణను నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు కదం తొక్కాయి ఏఐసీసీ ఆదేశాలతో రాజ్భవన్ ను ముట్టడించే ప్రయత్నం చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ఇతర ముఖ్య నేతలు రాజ్భవన్ ముందు బైఠాయించడంతో రగడం మొదలైంది దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు ఆ తర్వాత కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన అదుపు తప్పింది సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రాజ్భవన్ ముట్టడించేందుకు ప్రయత్నించడంతో డీసీపీ జోయల్ డేవిస్ తో పాటు ఇతర పోలీసులు అడ్డుకున్నారు దీంతో భట్టి విక్రమార్క డీసీపీ జోయల్ డేవిస్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది భట్టిని బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు

అదుపులోకి తీసుకోవటానికి యత్నించిగా ఆమె పోలీస్ కాలర్ పట్టుకొని లాగటం వివాదంగా మారింది తాను కావాలని అలా చేయలేదని వివరణ ఇచ్చారు రేణుక ఎందుకు చెప్పకూడదు పోలీసులు నాకు మేము ఆడవాళ్ళు నలుగురు ఉంటే నలభై మంది మగవాళ్ళు పోలీసులు వచ్చి మమ్మల్ని అరాచకాలు చేస్తారా వాళ్ళు సారీ చెప్పొద్దా ఏ చట్టం ఒకరికైనా వాళ్ళకి అమ్మలు చేయదా చట్టము ఇన్ని కేసులు ఊర్లో ఉంటే ఒక్క నేరస్ చేయలేదు దొంగలందరూ అసెంబ్లీలో కూర్చొని ఉన్నారు వందలాది మంది నేతలు కార్యకర్తలు రాజభవన్ వైపు దూసుకురావటం పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది బస్సు అద్దాలు ధ్వంసం చేశారు బైకు నిప్పు పెట్టారు దీంతో ఖైరతాబాద్ చౌరస్తా రణరంగంగా మారింది కార్యకర్తలు నేతలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు తీవ్ర తోపులాట జరిగింది మాజీ మంత్రి శ్రీధర్బాబు శివసేనారెడ్డితో పాటు పలువురు మహిళా నేతలకు గాయాలయ్యాయి కాంగ్రెస్ శ్రేణులపై దాడిని తీవ్రంగా ఖండించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న తమ నేతలపై అన్యాయంగా దాడులు చేశారని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రహస్య గారు పోలీసులను అడ్డం పెట్టుకుని మా కార్యకర్తల మీద నాయకుల మీద దాడి చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇది దుర్మార్గమైన చర్య ఇలాంటి పాశవికమైన చర్యలను కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు రాహుల్పై ఈడీ విచారణ పోలీసుల దాడికి నిరసనగా శుక్రవారం మోదీ కేసీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు రేవంత్ రెడ్డి